కౌసుపిట్ట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మా కథలు వింటున్న ప్రజలందరికీ నమస్కారం. మీకు మా కథలు నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీ కమెంట్స్ మాత్రం వదలడం మర్చిపోవద్దండి. హలో పిల్లలు, ఏం చేస్తున్నా నాన్న, మీకు ఈరోజు నుంచి ఇంకో కొత్త సీరియల్ కథ చెప్తున్నాను. తండ్రి కొడుకులు అనే ఒక సీరియల్ కథ. ఇప్పుడు నేను చెప్పబోయేది మొదటి భాగం. మళ్ళీ వచ్చే వారం మీకు రెండో భాగం కూడా చెప్తాను. తండ్రి కొడుకుల మధ్య ఉండాల్సిన ప్రేమ ఎటువంటిది, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి, మనం ఉండే తండ్రి కొడుకులకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో ఈ కథ తెలుపుతుందన్నమాట. కాబట్టి మీరంతా శ్రద్ధగా సైలెన్స్గా వినాలి, సరేనా? ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయే కథ తండ్రి కొడుకులు మొదటి భాగం. ఒకనాడు లక్ష్మీ అమ్మవారు తన భర్త అయిన శ్రీ సత్యనారాయణ స్వామి వారితో అన్నది కదా, ఏమండి ఇన్ని లక్షల మంది మిమ్మల్ని నిత్యము ఇన్ని కోరికలు కోరుకుంటారు కదా, మీరు పాపం వాళ్ళ కోరికలన్నీ తీర్చరేం? ఆ మాటకు స్వామివారు చిరునవ్వు నవ్వి, పిచ్చిదానా, ఆ కోరికలన్నీ తీర్చడం వల్ల వాళ్ళకి నిజం సుఖం ఉండదు. ఆ సంగతి తెలియక వారు రకరకాల కోరికలు కోరుకుంటుంటారు. వారి క్షేమం కోరిన వాణ్ణి కనుక వాటిని నేను తీర్చటం లేదు అన్నారు. అమ్మవారికి ఈ సమాధానం తృప్తి కలిగించలేదు. అయినా మీరు ఒకరి కోరిక తీర్చి చూడండి, ఏం జరుగుతుందో చూద్దాం అన్నది అమ్మవారు. ఒక ఊళ్ళో సూరయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు. ఆయనకు పిల్లలు లేక భార్యతో సహా నన్ను పిల్లల కోసం ప్రార్థించాడు. జరగబోయేది తెలిసి కూడా నేను ఆ సూరయ్యకు ఒక కొడుకునిచ్చాను. వాడికి సత్యనారాయణ అని పేరు పెట్టుకున్నారు. వాడు పుట్టిన కొద్ది కాలానికే తల్లిపోయింది. సూరయ్యకు కొడుకును పెంచడం చేత కాలేదు. వాడు ఒట్టి గడుగ్గాయిగా తయారైనాడు. తండ్రికి కొడుకుకు మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. కొడుకు తన కడుపున చెడబుట్టాడనుకుంటూ తండ్రి తనకు గర్భశత్రువులు అనుకుంటాడు కొడుకు, వాళ్ళిద్దరికీ సుఖం లేదు అన్నారు స్వామివారు. పాపం వాళ్లకు మరో వరం ఏదైనా ఇచ్చి వాళ్లను ఒక ఒడ్డు చేర్చండి అన్నది అమ్మవారు. అమ్మవారి మాట తీసేయలేక స్వామివారు సరే నని ఒప్పుకున్నారు. ఆ రోజు సత్యనారాయణ బడి ఎగగొట్టి మధ్యాహ్నం వేళకి ఇంటికి వచ్చాడు. అప్పుడే వచ్చావిట్రా అన్నాడు తండ్రి. నాకు కడుపులో నొప్పిగా ఉంది అన్నాడు కొడుకు. వంటలక్క గారెలు ఆవడాలు చేసింది, అవి తినే గీత లేదు నీకు, పొయ్యి గదిలో పడుకో అని సూరయ్య సత్యాన్ని గదిలోకి నెట్టి బయట గొల్లెం పెట్టాడు. గదిలోపల సత్యము, గది యువతల సూరయ్య కూడా ఆలోచనలో పడ్డారు. చిన్నతనం ఎంత సుఖమయమైనది, బడికి వెళ్ళటము, పాఠాలు చదువుకోవటము, హాయిగా ఇంత తిని తిరగటము, ఎంత ఆనందంగా ఉంటుంది. ఇల్లు, వాకిలి, డబ్బు, దశకము అంటూ విచారం లేదు, అజీర్తి బాధ లేదు. నా కొడుకు ఒట్టి రాలుగాయ అయినాడు కానీ నేనే వాడి ఈడువాడినైతేనా, ఎంత చక్కగా బడిగిపోదును అనుకున్నాడు సూరయ్య. గదిలో సత్యం కూడా తన ధోరణిలో తాను ఈ విధంగా అనుకోసాగాడు. విధవబడి, విధవ చదువు, విధవ పాఠాలు, ప్రతి దానికి పెద్దవాళ్ళ నిర్బంధమే. వాళ్ళని కోప్పడేవాళ్ళు లేరు. వాళ్ళు కావలసినవన్నీ గారెలు ఆవడాలు తినవచ్చు. బల్లోకి పోనక్కర్లేదు, ఎక్కడ పడితే అక్కడ పోవచ్చు. నేనే మా నాన్నలే పెద్దవాడినైతేనా, పాపం వాళ్ళిద్దరి కోరిక తీర్చండి అన్నది అమ్మవారు. స్వామివారు అమ్మవారి కోరిక చెల్లించారు. గది బయట ఉన్న సూరయ్యకు సత్యం రూపం వచ్చేసింది. గదిలో ఉన్న సత్యానికి తండ్రి స్వరూపం వచ్చేసింది. కానీ ఈ మార్పు జరిగినట్టు ఇద్దరికీ తెలియదు. తండ్రి అయిన సూరయ్య వీధిలోకి వెళ్ళాడు. ఇళ్ళన్నీ చాలా ఎత్తుగా అయిపోయినట్టుగా తూచింది. తల ఎత్తితే గాని రెండు అంతస్తులు కూడా కనిపించట్లేదు. కానీ దాని గురించి సూరయ్య అట్టే వితర్కించలేదు, అంటే ఆలోచించలేదు. వీధిలో తన పాత స్నేహితుడు గోపాలం కనిపించాడు సూరయ్యకు. ఏంద్రా గోపాలం అని పలకరించాడు సూరయ్య. గోపాలం చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. మామూలుగా సమాధానం చెప్పడానికి బదులుగా కల్లెర చేసి, ఒరిపిడుగా, అంత పొగరెక్కిందిరా నీకు, ఉండు మీ నాన్నతో చెప్పి తాట ఒలిపిచ్చేస్తా అంటూ కర్ర ఎత్తి భయంకరంగా మీదికి వచ్చాడు గోపాలం. సూరయ్యకు భయం వేసి పరిగెత్తాడు. అంత వేగంగా పరిగెత్తగలిగినందుకు తనకే ఆశ్చర్యం వేసింది.
చిన్నతనంలో ఎప్పుడూ పరిగెత్తాడో ఏమోగాని ఇటీవలే సూరయ్య గబగబా నడిచినా పాపాన కూడా పోలేదు. ఎందుచేతనంటే శరీరం అంతో ఇంతో లావెక్కింది, ఉదరం కూడా తన్నుకొచ్చింది. తనకన్నా సన్నగా ఉండే గోపాలం తనతో పరిగెత్తలేక పోవటం చూసి ఆశ్చర్యపడ్డాడు సూరయ్య. ఆయన పరిగెత్తడం మానేసి ఆగి, ఎందుకు నేను ఇట్లా పరిగెత్తుతున్నాను, గోపాలం నన్ను పట్టుకోవడం ఏమిటి, నేను పారిపోవడం ఏమిటి అనుకుంటూ ఆయన విరగబడి నవ్వసాగాడు. ఇంతలో ఎవరో భుజం మీద గట్టిగా చరిచి, ఒరేయ్ ఎందుకేనా నువ్వు బడి ఎగ్గొట్టింది అని అడిగాడు సూరయ్య. ఉలిక్కిపడి చూస్తే 7-8 ఏళ్ల కుర్రకుంక తన మొహంలోకి చూసి కొంటెగా నవ్వుతున్నాడు. వాడి మొహం చూడగానే సూరయ్యకు మండిపోయింది. మీద చెయ్యి వేస్తావా, మీద చెయ్యి తీస్తావా, మక్కలు విరగొట్టమంటావా, ఎవర్రా నువ్వు అన్నాడు సూరయ్య. నీకెంత పొగరెక్కిందిరా, ఇవాళ బడి ఎగేసినందుకు రేపు మేస్టారు నిన్నేం చేస్తాడో చూడు అంటూ ఆ కుర్రాడు మూతి ముడుచుకొని వెళ్ళిపోయినాడు. ముక్కు పచ్చలారని కుర్రవేధవ తనతో అట్లా మాట్లాడినందుకు సూరయ్యకు ఆశ్చర్యంతో పాటు నోటి మాట రాలేదు. సూరయ్య నడివీధిలో నిలబడి ఆశ్చర్యపడటానికి వేళలేదు. ఇంటికి కావలసిన సరుకులు వచ్చేలా అంగడిలో కొని పంపాలి. షావుకారు సుబ్బయ్య దుకాణానికి వెళ్ళి, సూరయ్య ఏం సుబ్బయ్య, ఒక అరబస్తా బియ్యము, 10 షేర్లు కందిపప్పు, 2 ఎత్తులు చింతపండు కావాలి అన్నాడు. దానికేం బాగేం లేగాని డబ్బులేయి అన్నాడు సుబ్బయ్య. సూరయ్యకు చాలా కోపం వచ్చింది. తనతో సుబ్బయ్య అట్లా మాట్లాడతాడా, అంత కోపంలో కూడా సూరయ్య జేబు తడుపుకుంటే డబ్బుల సంచి లేదు. జేబులో విరిగిన సీమసున్నం ముక్క, ట్వెయిను దారము, ముక్కు లేని చిన్న పెన్సిలు, ఒక నెమలి ఈక, గుడ్డల తాను మీద చించుకున్న బొమ్మలు దొరికాయి. ఈసారి సూరయ్య ఆశ్చర్యానికి మెరలేదు. ఏదో మోసం జరిగినట్టు స్పష్టమైంది. ఎన్నడూ లేనిది విపరీతమైన ఆకలి కూడా వేస్తున్నది. హోటల్కు పోయి తిందామంటే కూడా దగ్గర ఏ హోటలు లేదు. హోటల్ దగ్గర నిలబడి లోపల ఉప్మాలు, కారబూంది, రవ్వట్లు తినేవాళ్ళని చూశాడు. ఇంతలో ఆయన దృష్టి హోటల్ వాకిలి పెట్టిన అద్దం తలుపు మీద పడింది. అందులో తన ప్రతిబింబం కనిపించింది. కానీ తన బొమ్మ కాదు, తన కొడుకుది. మొదట తన కళ్ళను తానే నమ్మలేకపోయినాడు. వంగి కాళ్ళకేసి చూసుకున్నాడు. కాళ్ళు చిన్నవిగా ఉన్నాయి, చెప్పులు లేవు, దోవతికి బదులు లాగు కనిపించింది. నెత్తి తడుపుకున్నాడు. నున్నని బట్టతల ఉండవలసిన చోట మెత్తని జట్టు ఉన్నది. మొహం తడుపుకున్నాడు. మీసాలు లేవు, గడ్డం నున్నగా ఉంది, కళ్ళకు జోడు లేదు. కానీ దృష్టి చక్కగానే ఆనుతుంది. ఇప్పటికీ సూరయ్యకు తనలో జరిగిన మార్పు అర్థమైంది. తను తన కొడుకుగా మారితే తన కొడుకే ఏమైనట్టు? ఈ ప్రశ్న కలగగానే ఆయనకు పట్టరాని భయం వేసింది. గమ్మత్తుగా ఉంది కదా ఈ కథ. సో తండ్రి కొడుకులు పాపం ఇద్దరు ఆలోచించేసరికి ఆ దేవుడు సత్యనారాయణమూర్తి ఏం చేశాడంటే, తండ్రిని కొడుకులాగా, కొడుకును తండ్రిలాగా చేసేశాడు. తండ్రి మాత్రం రియలైజ్ అయ్యాడు తన కొడుకు అయ్యానన్న విషయం. అయితే కొడుకు అసలు ఏం జరిగింది, కొడుకు రియలైజ్ అయ్యాడా లేదా వచ్చే భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు మీరు నా కథలు వింటూనే ఉండండి. ఉంటా పిల్లలు, బాయ్ బాయ్, టేక్ కేర్, మీ సినుకాక. మీకు మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నలుగురితో షేర్ చేయండి. ధన్యవాదాలు.